అనూహ్యమైన మలుపుల సీటేజ్ క్రైమ్ థ్రిల్లర్ విధి నవంబర్ 3 ఇన్ థియేటర్స్. మనిషి పేదవాడిగా పుట్టవచ్చు గాని పేదవాడిగా చనిపోకూడదు. ఈ సూత్రాన్ని బలంగా నమ్మిన కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ఆశలు ఆకాంక్షలు తీరేలా ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలను రూపొందించి అమలు చేస్తోంది. మనిషి పుట్టక నుంచి చనిపోయే వరకు ప్రతి అవసరంలోనూ మీకు అండగా నేనున్నానంటున్నారు సీఎం కేసీఆర్. బిడ్డ పుట్టిన దగ్గర నుంచి పెరిగి పెద్దై అవసాన దశకు చేరుకునే వరకు ఎవరూ ఎలాంటి ఇబ్బంది పడకూడదన్నదే తెలంగాణ ప్రభుత్వం ధ్యేయం. అందుకే రాష్ట్రం ఏర్పాటైన 9 ఏళ్లలోనే ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ఆజన్మాంతం జీవన వెలుగులు నింపుతున్నారు మన ముఖ్యమంత్రి కేసీఆర్. సీఎం ఆలోచన ధోరణికి అనుగుణంగా రూపకల్పన జరిగి వివిధ స్థాయిల్లో అమల్లో ఉన్న వందలాది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, దారిద్ర్య రేఖ దిగువన జీవనం సాగిస్తున్న బడుగు బలహీన వర్గాల ప్రజల వెన్నంటి ఉంటూ వారి జీవితాల్లో ఆజన్మాంతం వెలుగు రేఖలు నింపుతున్నాయి. తల్లి గర్భం దాల్చిన నాటి నుండి తల్లి బిడ్డల సంరక్షణతో మొదలుకుని వారికి సరైన పౌష్టికాహారం అందిస్తూ వివిధ స్థాయిలో వారిని ఆదుకుంటూ ఆదరిస్తూ ఔదార్యం చూపుతూ ఆ బిడ్డ పుట్టిన తర్వాత విద్యాబుద్ధులు నేర్పే సమయంలో ఉన్నత చదువుల నేపథ్యంలో పెళ్లినాటి వేడుకల్లో భాగమై వారి ఆర్థిక ఎదుగుదలకు తోడ్పడుతూ వృత్తిలో చేదోడు వాదోడుగా నిలుస్తూ ఆయా పథకాలను ఆయా సమయాల్లో అందిస్తూ అనునిత్యం ఆసరాగా ఉంటూ భారతదేశంలోని ఏ రాష్ట్రంలో గతంలోనూ వర్తమానంలోనూ ఇలా జరగలేదని పదే పదే గుర్తు చేస్తూ ఉండటం తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణమనాలి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవమయ్యే మహిళలకు ప్రసవించిన అనంతరం తల్లి బిడ్డల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా 12,000 రూపాయల ఆర్థిక సహాయం 3 విడతలుగా లభిస్తుంది. దవాఖానాలో చేరిన వెంటనే వారి జీవన అవసరాలకు మొదటి విడతగా 4,000 రూపాయలు, డిశ్చార్జ్ సమయంలో మరో 4,000 రూపాయలు, శిశువులకు పోలియో టీకాలు వేసినప్పుడు మరో 4,000 రూపాయలు అందుతాయి. అమ్మాయి పుడితే తెలంగాణ ఆడబిడ్డకు ప్రోత్సాహంగా మరో 1,000 రూపాయలు అదనంగా ఇవ్వడం జరుగుతుంది. అప్పుడే పుట్టిన పిల్లకు కావాల్సిన 16 రకాల సామాన్లతో 2,000 రూపాయల విలువైన కేసీఆర్ కిట్ను ప్రభుత్వం బహుమానంగా ఇస్తుంది. బిడ్డ పుట్టిన తర్వాత ఆరోగ్య లక్ష్మి పోషకాహార పథకం అమల్లో ఉంది. అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు, పిల్లలకు ప్రతిరోజు ఒక పూట పోషకాలతో కూడిన సంపూర్ణ భోజనం అందించే కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తుంది. విద్యాబుద్ధులు నేర్చుకునే సమయంలో హాస్టల్ విద్యార్థులకు, పాఠశాలల్లో కళాశాలల్లో చదువుకునే వారికి మధ్యాహ్న భోజన పథకానికి 2015 జనవరి 1 నుండి సన్నబియ్యం సరఫరా చేస్తోంది ప్రభుత్వం. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ సరేసరి. రాష్ట్రంలో వివిధ వృత్తి విద్యా కోర్సులు చదివే 11,57,589 మంది పేద విద్యార్థుల ఫీజులను ప్రభుత్వమే చెల్లిస్తోంది. పేద విద్యార్థులకు స్కాలర్షిప్స్ ప్రభుత్వం అమలు పరుస్తున్న మరో పథకం. సర్కారీ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధనకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రెసిడెన్షియల్ కళాశాలలను పాఠశాలలను పెద్ద ఎత్తున ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం, మైనారిటీ విద్యార్థుల కోసం ఓవర్సీస్ స్కాలర్షిప్ స్కీమ్ అమలవుతోంది. దళిత విద్యార్థుల కోసం అమల్లో ఉన్న అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ స్కీమ్ తరహాలోనే మైనారిటీ విద్యార్థులకు ప్రవేశపెట్టింది. దీని ద్వారా ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల స్కాలర్షిప్తో పాటు విమానయాన ఖర్చులు కూడా ప్రభుత్వం అందజేస్తోంది. మనిషి ప్రధాన అవసరాలైన కూడు, గుడ్డ, నీడలలో మొదటిది కూడు. నిరుపేదలకు రోజు అన్నం తినడం కూడా కష్టమైన పనే. అందుకే హైదరాబాద్ నగరంలో 5 రూపాయలకే పేదలకు కడుపు నిండా భోజనం ఏర్పాటు చేసింది ప్రభుత్వం. నగరంలోని పెద్ద పెద్ద హాస్పిటల్స్, బస్టాండ్, రైల్వే స్టేషన్, కూలీలు ఉండే వివిధ ప్రదేశాలలో ఈ భోజనం లభించే కేంద్రాలను నిర్వహిస్తున్నారు. పరిశుభ్రమైన వాతావరణంలో వేడివేడి ఆహారాన్ని అందజేస్తుంది ప్రభుత్వం.
బీసీ కులాల్లోని అత్యంత వెనుకబడిన ఎంబీసీలకు ప్రత్యేకంగా ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. గతంలో ఏ ప్రభుత్వాలు కూడా వీరి సంక్షేమాన్ని పట్టించుకోలేదు. కుల వృత్తులకు తద్వారా మళ్ళీ మహర్దశ పట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా గొర్రెల పెంపకంపై ఆధారపడ్డ యాదవ గొల్ల కురుమ కులాల వారికి 75% సబ్సిడీతో గొర్రెల పంపిణీకి శ్రీకారం చుట్టింది. 100% సబ్సిడీతో చేపపిల్లల పెంపకం కొరకు ఏర్పాట్లు జరిగాయి. అవసరమైన నిధులను కేటాయించి ఉచితంగా చేపపిల్లల పంపిణీకి కేస్ కల్చర్ చేపపిల్లల ఉత్పత్తి కేంద్రాల ఆధునీకరణ కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి వినియోగిస్తున్నది. నేత కార్మికుల సంక్షేమం, నేత పరిశ్రమ అభివృద్ధికి, నేత కార్మికుల సంక్షేమం కొరకు చేనేత మగ్గాలు మరమగ్గాలలో పనిచేస్తున్న కార్మికుల సంక్షేమానికి పలు పథకాలను అమలు చేస్తున్నది ప్రభుత్వం. సెలూన్లకు గృహ కేటగిరీ, విద్యుత్ అమలు చేసి విద్యుత్ ఛార్జీల్లో మినహాయింపిస్తుంది. రాష్ట్రంలోని వృద్ధులు, వికలాంగులు, వితంతువులతో పాటు కల్లో గీత కార్మికులు, నేత కార్మికులు, ఎయిడ్స్ పేషెంట్స్, బీడీ కార్మికులు, పేద వృద్ధ కళాకారులకు ప్రభుత్వం ఆసరా పెన్షన్లను అందిస్తుంది. గతంలో కంటే వారి పెన్షన్లను భారీగా పెంచింది. రాష్ట్రంలోని 4.22 లక్షల స్వయం సహాయక గ్రూపుల్లోని 50 లక్షల మంది సభ్యులకు ఉపయోగపడేలా గ్రూపుల రుణ పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచింది ప్రభుత్వం. ప్రతి మనిషికి తప్పక కావాల్సింది తినడానికి తిండి, ఉండడానికి అండ. ఏళ్ల తరబడి ప్రభుత్వాలు బలహీన వర్గాల గృహ నిర్మాణాల పేరిట ఇళ్లు నిర్మించినా అవి పేదలకు పెద్దగా మేలు చేయలేదు. తెలంగాణ ప్రభుత్వం నిరుపేదలకు నివాస యోగ్యమైన ఇళ్లు, వారి ఆత్మగౌరవం కాపాడే విధంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించిస్తోంది. దాదాపు 3 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఇప్పటికే నిర్మించిచ్చింది. ఇంటి చుట్టూ ఖాళీ స్థలం ఉంటుంది. ఫ్లాట్లు, ఇండ్లలో 2 పడకగదులతో పాటు ఒక హాలు, వంటగది, టాయిలెట్లు ఉంటున్నాయి. లబ్ధిదారులకు రూపాయి భారం కూడా పడకుండా పూర్తిగా ఉచితంగా ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిర్మిస్తోంది ప్రభుత్వం. ప్రతి మనిషి జీవితంలో చివరి అంకమైన అంతిమ యాత్ర సజావుగా సాగాలి. ఇందుకోసం తెలంగాణ అంతటా మెరుగైన స్వర్గధామాల ఏర్పాటుకు కృతనిశ్చయంతో ఉంది ప్రభుత్వం. ఎంతటి వారికైనా తప్పని అంతిమ యాత్రకు పరమపద వాహనాలు కూడా ఏర్పాటు చేసింది ప్రభుత్వం. మనిషి చనిపోతే సమీప బంధుమిత్రులకు ఓవైపు పుట్టిడు దుఃఖం, కడసారి చూపు కోసం ఇంటి వద్ద ఎదురు చూసే కుటుంబ సభ్యులు, ఆర్థిక స్తోమత అంతంత మాత్రంగా ఉండటం, ఆ పరిస్థితులనే ఈ దళారులు తమకు అనుకూలంగా మార్చుకుని సొమ్ము చేసుకునేవారు. వీరి బాధలను అర్థం చేసుకున్న ప్రభుత్వం దవాఖానాల్లోని మార్చురీల్లో పోస్టు మార్టం నిర్వహించిన మృతదేహాలను సంబంధిత బంధువులు ఇళ్ల వద్దకు ఉచితంగా చేర్చడానికి పార్థివ దేహాల అంబులెన్స్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇలా ఆజన్మాంతం సంక్షేమ పథకాలను అమలు చేస్తూ దేశంలోనే ఒక ఆదర్శ రాష్ట్రంగా పలువురి మన్ననలను పొందుతోంది.